సీఎం రేస్ లో ముగ్గురు పేర్లను పరిశీలనకు వచ్చిన రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. హైదరాబాద్ లోని స్టేడియం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. పార్టీని బలోపేతం చేసి విజయ పథకంలో నడిపించే వ్యక్తిగా రేవంత్ లు అందరి అభిప్రాయాల మేరకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, సిడబ్ల్యూసి సభ్యులకు, వివిధ రాష్ట్రాలలో ఉండే పిసిసి అధ్యక్షులకు, సిఎల్పి నాయకులకు, ప్రధాన కార్యదర్శులకు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమం 1953లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో సిడబ్ల్యూసి సమావేశాలు జరిగినాయి. మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత హైదరాబాదు నగరం కేంద్రంగా, తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలను నిర్వహించింది. 70 సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృతం చేసిన సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను బాధ్యత వహించడము, శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను నియమించడానికి నేను ఎప్పటికీ కృతజ్ఞతుడిగా పూర్తి స్థాయిలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, మీకు తెలుసు 16 తారీఖు నాడు సిడబ్ల్యూసి సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలతో పాటు జాతీయ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాల మీద చర్చలు చేసుకొని గత సిడబ్ల్యూసి సమావేశంలో జరిగిన చర్చలను, తీసుకున్న నిర్ణయాలను ఈ సిడబ్ల్యూసి సమావేశంలో ఆమోదించుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పోషించవలసిన బాధ్యతను, నిర్వహించవలసిన కార్యక్రమాలను కూడా చర్చలు చేసుకొని భవిష్యత్ కార్యాచరణను కూడా 16 తారీఖు రోజు నిర్ణయించుకోవడం జరిగింది. 17 తారీఖు రోజు ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, సిడబ్ల్యూసి సభ్యుల సమక్షంలో రాబోయే 5 రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలు, అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమి నిర్వహించబోయే పాత్ర, కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను కూడా సంపూర్ణంగా చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రాంగణం, తుక్కుగూడ గ్రామం, మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మోగించిన విజయభేరికి ముఖ్య అతిథులుగా మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రావడమే కాకుండా అభయహస్తం పేరు మీద తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఇందులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సు ఉచిత రవాణా సౌకర్యాన్ని మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఆడబిడ్డలందరికీ అందుబాటులో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. రెండవది రైతు భరోసా. ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా.